ఐఎమ్ డాక్టర్ మలిక్. ఇవాళ కొంచెం సీజన్ కదండి, అందరికీ జ్వరాలే, అందరికీ జ్వరాలే. సో సింపుల్గా జ్వరాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అనే విషయం ఇవాళ మాట్లాడుకుందాం. ఎందుకంటే అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారండి, అజిత్రోమైసిన్ అని అవని ఇవని బాగా వాడేస్తున్నారు, ముఖ్యంగా అజిత్రోమైసిన్. ఈ ట్యాబ్లెట్ కొంచెం గొంతు నొప్పి రాగానే అదేదో స్ట్రెప్సిల్స్ లాగా అజిత్రోమైసిన్ వేసేసుకుంటున్నారు. తప్పండి, మొత్తం మన అంటే మనం రెసిస్టెంట్ అయిపోతున్నాం, యాంటీబయాటిక్స్కి మనం రెసిస్టెంట్ అయిపోతున్నాం. సో కొద్దిగా కాషస్గా ఉండాలి, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు. మనకి నోటి నుంచి యానస్ వరకు అంటే దగ్గర దగ్గర ఒక 12-13 feet ఇంటెస్టిన్ ఉంటుంది, అంటే పేగు ఉంటుంది. ఈ పేగులు బోల్డ్లన్నీ మనకు పనికొచ్చే బ్యాక్టీరియా ఉంటాయి, వాటిని మనం చంపేస్తున్నాం, ఈ అజిత్రోమైసిన్లు, ఈ యాంటీబయాటిక్స్ వేసి చంపేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మొత్తం మన ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో మనకు పనికొచ్చే బ్యాక్టీరియా కాకుండా చెత్త బ్యాక్టీరియా అన్నీ చేరి దానివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతిని, డైజెస్టివ్ సిస్టమే కాదు టోటల్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మొదలవుతున్నాయండి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మొదలవుతున్నాయంటే మన మెయిన్ మన ఫుడ్ ట్రాక్ట్ అంటే మన ఇంటెస్టిన్స్, మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా మనకి చాలా చాలా హెల్దీ బ్యాక్టీరియా. అండ్ ఎంత యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటే అవి 50% కాదు 75% బయోకెమికల్ ప్రాసెసెస్ ఆఫ్ ద బాడీలో అవే పాల్గొంటాయి. సో వాటిని మనం చంపేయకూడదు. అండ్ వాటిని చంపేయడం వల్ల పనికిరాని బ్యాక్టీరియా, రెసిస్టెంట్ బ్యాక్టీరియా తయారవుతాయి. సో అది కాకుండా మనం ఈ అజిత్రోమైసిన్లు అవి వేసుకోవడం వల్ల నెక్స్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా హైయర్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి అవి కూడా పనిచేయవు. సో సింపుల్గా ఫీవర్, మామూలుగా ఆర్డినరీగా వచ్చే ఫీవర్ గురించి వాడు మాట్లాడుకుందాం. నెంబర్ వన్, సాధారణంగా జ్వరం ఎలా వస్తుందండి, ఏదో జలుబు, దగ్గు, కొద్దిగా గొంతు నొప్పి, లేకపోతే గొంతులో ఏమైనా మంటగా అనిపించడం, చిన్న చిన్న బాడీ పెయిన్స్ ఎలా ఉంటుంది, మెలైజ్ బాడీ పెయిన్స్ అండ్ చిల్స్. చాలాగా మెలైజ్ అంటే బాడీ పెయిన్స్ అండి, అంటే కొంచెం ఒళ్ళంతా నొప్పులుగా అనిపించడం, దాంతోపాటు కొంచెం చలిగా అనిపించడం, ఇది ఒక రకమైన జ్వరం, ఇకపోతే కొంచెం జలుబు, కాస్త దగ్గు, కాస్త గొంతు నొప్పితో మొదలయ్యేది యూజువల్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇకపోతే కొంతమందికి యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్తో ఫీవర్ మొదలవుతుంది, మీకు అందరికీ తెలుసు దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఓకే, ఇవన్నీ ఇన్ఫెక్షన్సే, కానీ ఒకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ 90% వైరస్ వల్ల వస్తాయండి. ఈ ముఖ్యంగా ఈ జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా వైరస్ వల్ల వస్తాయి, వాటికి ఏ యాంటీబయాటిక్స్ వాడక్కర్లేదు. బాడీ రెస్పాన్స్ అనేది జ్వరం, అంటే మనకు వచ్చిన చిన్న ఇన్ఫెక్షన్కి బాడీ రెస్పాన్స్ అనేది జ్వరం. సో ఆటోమేటిక్గా మీరు ఏ మందులు వాడకపోయినా 2 రోజుల్లో తగ్గిపోతాయి. మహా అయితే పారాసెటమాల్ ట్యాబ్లెట్, డోలో ట్యాబ్లెట్, డోలో 650, లేకపోతే క్రోసిన్ 500, ఇలాంటి ట్యాబ్లెట్స్ అవి రోజుకి ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు, వాటి వల్ల నష్టమేం లేదు. ఇకపోతే కొంతమందికి రేర్గా ఏదైనా ఫుడ్లో తేడా రావడం వలన స్టమక్ పెయిన్ మోషన్స్తో పాటు ఫీవర్ మొదలవుతుంది, అంటే స్టమక్ పెయిన్ వస్తుంది, మోషన్స్ అవుతాయి, దాంతోపాటు జ్వరం మొదలవుతుంది. అది కొంచెం ఇట్స్ ఎ డిఫరెంట్ ఎంటిటీ, అది కూడా ఒక రకమైన ఎంటిటీ. సో మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మామూలుగా రొటీన్గా వచ్చే జ్వరాలకి, మామూలుగా జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, కొంచెం చలి ఇలా వచ్చే జ్వరాలకి మాత్రం అనవసరంగా అజిత్రోమైసిన్లు, ఈ గొంతు నొప్పి లైట్గా గొంతు నొప్పి రాగానే అజిత్రోమైసిన్లు అవి వాడకండి. సింపుల్గా డోలో 500, లేకపోతే క్రోసిన్ 500, పారాసెటమాల్ ట్యాబ్లెట్, లేకపోతే దగ్గు వస్తుందా బెనడ్రిల్ కాఫ్ ఫార్ములానో లేకపోతే యాస్కోరిల్ డియో ఏదో ఒకటి, ఒక్క ఆర్ ఫార్ములా. బెనడ్రిల్ కాఫ్ ఫార్ములా చాలా ఎక్కువగా అందరికీ తెలిసిన విషయం, బెనడ్రిల్ కాఫ్ ఫార్ములా. జలుబు, దగ్గు ఉంటే బెనడ్రిల్ కాఫ్ ఫార్ములా, కొంచెం ఫీవర్ ఉంటే డోలో 650 కానీ క్రోసిన్ 500 కానీ, రెండిట్లో ఏదో ఒకటి 3 పూట్లను 4 పూట్లను వేసుకోవచ్చు, రోజుకి ఎన్ని వేసుకున్నా నష్టమేం లేదు దానివల్ల. సో యూ ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ 2 డేస్, మొదటి 2 రోజుల పాటు వెయిట్ చేయొచ్చు. సరే, స్టమక్ లూజ్ మోషన్స్, పెయిన్ బాగా ఎక్కువగా ఉందంటే దానికి వేరే మనం
మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కానీ రొటీన్గా వచ్చే జ్వరాలు, మనం అందుకనే దీనికి ఫీవర్ పార్ట్ వన్ అని పెట్టానండి. తర్వాత మనం నెక్స్ట్ డెంగ్యూ గురించి, మలేరియా గురించి, కొంచెం హై గ్రేడ్ ఫీవర్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం, నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. నేను ఇవాళ మీరు అనవసరంగా యాంటీబయాటిక్స్ వేసుకోకండి, అనవసరమైన బ్లడ్ టెస్ట్లు చేయించుకోకండి అది చెప్పడానికి. జ్వరం ఇలా రాగానే మొత్తం టోటల్ బాడీ చెకప్ అది అవసరం లేదండి. కొద్దిగా జ్వరం రాగానే టోటల్ బాడీ చెకప్, మొత్తం అన్ని టెస్ట్లు అనవసరం, అవన్నీ వద్దు. బాడీ ఫీవర్ అనేది బాడీ రెస్పాన్స్ టు స్మాల్ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్, 90% వైరల్ ఇన్ఫెక్షన్ అండి, వెరీ ఫ్యూ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. కొంతమందికి ముందు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దానికోసం యాంటీబయాటిక్ ఇస్తారు. అందువలన ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ మెలైజ్, కొంచెం బాడీ పెయిన్స్, చిల్స్, స్నీజింగ్, థ్రోట్ పెయిన్, అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఇలా రాగానే కొద్దిగా మీరు కొంచెం ఇంట్లో హోమ్ మేడ్ థింగ్స్ వాడచ్చు. దాంతోపాటు చెప్పాను కదండి బెనడ్రిల్ కాఫ్ ఫార్ములా, దాంతోపాటు ఈ డోలో 650, ఇవి స్టార్ట్ చేసేయాలి, ఇవి స్టార్ట్ చేసేయాలి. ఈ యూరిన్ సిమ్టమ్స్, యూరిన్లో మంట, యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్, ఇవన్నీ వచ్చాయనుకోండి కొంచెం వాటర్ ఎక్కువగా తాగడం, సిట్రాల్కా అని ఒక సిరప్ వస్తుంది, CITRALKA సిట్రాల్కా సిరప్ ఉంటుంది. అదేం లేదు, ఒక గ్లాస్ వాటర్లో 2 చెంచాలు లోషన్ సిరప్ కలుపుకొని బాగా అలా రోజుకు 4-5 సార్లు తాగడం. వాటర్ ఎక్కువగా తీసుకుంటే కూడా తగ్గిపోతుంది. సిట్రాల్కా సిరప్ తీసుకుంటే యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది. దాంతోపాటు డోలో వేసుకోవచ్చు. యాంటీబయాటిక్ వెంటనే మొదలెట్టేయకండి, నెంబర్ వన్. ఇకపోతే ఈ స్టమక్ పెయిన్, మోషన్స్ వచ్చాయనుకోండి, స్టమక్ పెయిన్, మోషన్స్, కొంతమందికి అనుకోకుండా ఏదైనా ఫుడ్ తినటం వలన కడుపులో నొప్పి, మోషన్స్ మొదలవుతాయి, ఇది మాత్రం మనం ఎక్కువసేపు వెయిట్ చేయలేం, ఎందుకంటే లూజ్ మోషన్స్ అయిపోతున్నాయి కనుక. అలాంటప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఓఫ్లాక్స్ ఓజెడ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది పొద్దున్న సాయంత్రం, ఎందుకంటే తప్పదు లూజ్ మోషన్స్ అయిపోతున్నప్పుడు మనం వెయిట్ చేయలేం. సో ఆ ట్యాబ్లెట్ పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి. దాంతోపాటు కడుపు నొప్పి తగ్గడానికి బస్కోపాన్ అని ఒక ట్యాబ్లెట్ ఉంది, బస్కోపాన్ 3 పూట్ల వేసుకోవచ్చు. ఈ ఓఫ్లాక్స్ ఓజెడ్ మాత్రం కంపల్సరీ, అంటే ఈ ఒక్క ప్రాబ్లం స్టమక్ పెయిన్, మోషన్స్ ఇలాంటి వాటితో జ్వరం వస్తే మాత్రం ఓఫ్లాక్స్ ఓజెడ్ పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి, ఒక 2 or 3 డేస్. దాంతోపాటు బస్కోపాన్ పెయిన్ తగ్గడానికి పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. దాంతోపాటు ఈ డోలో ట్యాబ్లెట్ 3 పూట్ల కానీ 4 పూట్ల కానీ వేసుకోవచ్చు. ఇది కొంచెం చిన్న ఎక్సెప్షన్, ఇది మిగతా అన్నింటిలో కూడా యాంటీబయాటిక్స్ వాడకండి, యాంటీబయాటిక్స్ తొందరగా వాడకండి. ఒకటి, బ్లడ్ టెస్ట్లు ఎప్పుడు చేయించుకోవాలి, అట్లీస్ట్ 2 డేస్. ఇప్పుడు చూడండి, మలేరియా జ్వరం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ మలేరియా. మలేరియా ఎలా ఉంటుందంటే బాగా ఒళ్ళు నొప్పులు ఉంటాయి, జ్వరము, బాగా ఒళ్ళు నొప్పులు, సాయంత్రం ఏదో ఒక టైంలో, అంటే యూజువల్లీ రోజుకు ఒకసారి కానీ 2 సార్లు కానీ ఒక్కసారి విపరీతమైన చలి వచ్చేస్తుంది, ఈ చలి జ్వరం అంటే 2-3 దుప్పట్లు కప్పుకోవాల్సినంత చలి జ్వరం వచ్చేది మలేరియా ఒకటి. ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్, బాగా ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఈ చలి జ్వరం విపరీతంగా వచ్చేస్తుంది, రోజుకు ఒకసారి కానీ 2 సార్లు కానీ రావచ్చు. అలా విపరీతమైన చలితో మిగతాప్పుడు ఉత్తప్పుడు బాడీ పెయిన్స్, జ్వరం ఉంటుంది, కానీ కంగారు పడాల్సింది ఏమీ లేదు. సో యూరిన్ ఇన్ఫెక్షన్లో కూడా చలి జ్వరం రావచ్చు, మలేరియాలో కూడా చలి జ్వరం రావచ్చు, విపరీతమైన చలి, మామూలు చలి కాదు, 2-3 దుప్పట్లు కప్పుకునేంత చలి. ఓకే, ఇలా 1-2 డేస్ యూ కెన్ వెయిట్. మొదటి రోజు, 2 రోజు వెయిట్ చేయొచ్చు, 3 రోజు మనం టెస్ట్లకు వెళ్ళాలి, అలాగే ఈ ఒళ్ళు నొప్పులు, చిల్స్, ఈ డెంగ్యూ, కొన్ని వైరల్ ఫీవర్స్, కొన్ని డెంగ్యూ, ముఖ్యంగా డెంగ్యూ చాలా ఎక్కువైపోయింది, డెంగ్యూ విపరీతంగా ఎక్కువైపోయింది. ఈ డెంగ్యూ ఫీవర్లో మాత్రం ఫీవరు, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయండి, ఫీవర్ ఉంటుంది, దాంతోపాటు ఒంటి మీద ర్యాష్ వస్తుంది, ఒంటి మీద అక్కడక్కడ కొంచెం ఎర్రటి ర్యాష్ అవి వస్తాయి, బాడీ మీద ర్యాష్ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. డెంగ్యూ ఫీవర్లో ఎక్కువగా, కొన్ని వైరల్ ఫీవర్స్లో వస్తుంది, డెంగ్యూ ఫీవర్లో ర్యాష్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ మనసులో పెట్టుకుని మొదటి 2 రోజులు మాత్రం కంగారు పడి యాంటీబయాటిక్స్ వేసుకోకండి, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే 3 రోజుల వరకు వెయిట్ చేసి మొదటి 2 రోజులు డోలో ఒకటి, దాంతోపాటు కాఫ్ సిరప్ ఇలాంటివి, లేకపోతే సిట్రా, యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటే సిట్రాల్కా సిరప్ ఇన్ 1 గ్లాస్ వాటర్, 2 చెంచాల గ్లాస్ నీళ్ళలో వేసుకోవడం తాగడం అలాంటివి. సో ఒక 2 డేస్, ఫస్ట్ 2 డేస్ వెయిట్ చేయండి, తగ్గిపోతే పెద్దగా ఆలోచించక్కర్లేదు.
తగ్గకుండా కంటిన్యూ అవుతుంటే, మూడో రోజు కూడా కంటిన్యూ అవుతుంటే, మనం చేయాల్సింది ఏంటి, సిబిపి అని ఒక టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అండ్ డెంగ్యూ, డెంగ్యూకి టెస్ట్, డెంగ్యూ యాంటీబాడీస్ టెస్ట్ ఉంటుందండి, డెంగ్యూకి సపరేట్గా ఒక టెస్ట్ ఉంది. ఓకే, సిబిపి అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. ఫస్ట్ చేయించుకోవాలి సిబిపిఏ. సిబిపిలో మనకి ఏం తెలుస్తాయంటే, రకరకాల మన బ్లడ్లో ఉండే వైట్ సెల్స్, రెడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఇంపార్టెంట్ ఏమిటి అంటే, ఈ తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీ, అవి మనకు తెలుసు కదా, సోల్జర్స్ లాంటివి, సోల్జర్స్ లాంటివి, డబ్ల్యూబీసీ ఇంపార్టెంట్ అండి. తెల్ల రక్త కణాలు కనుక 4,000 నుంచి 11,000 మధ్యలో ఉంటే, వైట్ బ్లడ్ సెల్స్ కనుక 4,000 నుంచి 11,000 మధ్యలో ఉంటే నార్మల్, లేదు 15,000 16,000 ఉన్నాయి, లేదు బాగా తగ్గిపోయాయి 2,000 1,500 2,500కి వచ్చేసాయి అంటే, అప్పుడు మనకేదో బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం. నెంబర్ 1 నెంబర్ 2, ఈ డెంగ్యూ యాంటీబాడీస్ కనుక పాజిటివ్ అయితే మనం వెంటనే, ఇట్స్ డెంగ్యూ వైరస్ కానీ దానికి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లేట్లెట్స్ అండి, చాలా ఇంపార్టెంట్. మనం మూడో రోజు టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి అంటున్నానంటే, ప్లేట్లెట్స్ చాలా ఇంపార్టెంట్. ప్లేట్లెట్స్ జనరల్గా నార్మల్ ఏంటంటే 1,50,000 నుంచి 1,54,50,000 వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. 1,50,000 నుంచి 4,50,000 వరకు ప్లేట్లెట్స్ నార్మల్ కౌంట్. ఒకవేళ అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి, కానీ మనం క్రిటికల్, మనం చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడు అంటామంటే, ప్లేట్లెట్స్ 50,000 వరకు పర్వాలేదండి, 50,000 వరకు పర్వాలేదు. 50,000 కంటే తగ్గుతున్నాయి అంటే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, కొంచెం మంచి హాస్పిటల్కే వెళ్ళాలి, బ్లడ్ బ్యాంక్ అది ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం మంచి సెంటర్కి వెళ్ళాలి. 50,000 కంటే తక్కువకి వెళ్తుంటే, అంటే 50,000 వరకు వెయిట్ చేయొచ్చు, 50,000 కిందకి వెళ్తుంటే వెయిట్ చేయకూడదు. ఇంకా ఎప్పుడైతే 30,000 కౌంట్ దగ్గరికి వచ్చేసిందో మీరు హాస్పిటల్లోనే ఉండాలి, హాస్పిటల్ కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిషన్, మీకు ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. సరే, ఇవన్నీ మనం తర్వాత డెంగ్యూ ఫీవర్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటి, సిబిపి టెస్ట్, డెంగ్యూ టెస్ట్, ఈ మలేరియా పారాసైట్, ఏమైనా మనకి మలేరియా ఉందా, ఎంపి అని మలేరియల్ పారాసైట్, ఇది ఒక టెస్ట్. ఇవన్నీ బ్లడ్ టెస్ట్లే, సిబిపి, డెంగ్యూ, ఎంపి అంటే మన మలేరియల్ పారాసైట్, మలేరియా కోసం. ఇకపోతే ఈ వైడాల్ టెస్ట్ అని ఒకటి ఉందండి, అది మొదటి వారంలో చేయించుకోవడంలో అంత ఇంపార్టెన్స్ ఏం లేదు దానికి. సాధారణంగా వైడాల్ టెస్ట్ మొదటి వారంలో పాజిటివ్ కాదు, ఎందుకంటే మొదటి వారంలో వైడాల్ ఎందుకు చేస్తాం, టైఫాయిడ్కి వైడాల్ టెస్ట్ చేస్తాం. సో టైఫాయిడ్కి వైడాల్ టెస్ట్ చేసినప్పుడు, ఈ టైఫాయిడ్ అనేది సాధారణంగా మొదటి వారంలో ఓన్లీ రక్తం, అంటే బ్లడ్ కల్చర్ చేస్తేనే తెలుస్తుంది. సాల్మొనెల్లా టైఫీ అని ఒక ఆర్గానిజం ఉంది, దానివల్ల టైఫాయిడ్ వస్తుంది. ఈ రోజుల్లో టైఫాయిడ్, మలేరియా చాలా తక్కువ చూస్తున్నామండి, ఎక్కువ వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్సే. సో మలేరియా అనేది, ఈ టైఫాయిడ్ అనేది మొదటి వారంలో సాధారణంగా పాజిటివ్ అవ్వదు. కానీ మీరు ఎలానూ ఈ మూడు టెస్టులు చేయిస్తున్నారు కనుక వైడాల్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. సాధారణంగా వైడాల్ టెస్ట్ అనేది ఈ టైఫాయిడ్ కోసం ఇది సెకండ్ వీక్లో పాజిటివ్ అవుతుందని టెక్స్ట్ బుక్ల ప్రకారం సెకండ్ వీక్లో పాజిటివ్ అనిస్తుంది, కానీ 2-3 రోజుకే మన వాళ్ళు పాజిటివ్ ఇచ్చేస్తున్నారు. సరే, మరి ఏమైనా కొంచెం మారిందేమో, నాకు కూడా ఐడియా లేదు, మేము కూడా టాబ్లెట్ స్టార్ట్ చేసేస్తున్నాం. సరే, ఇకపోతే ప్లేట్లెట్స్ 50,000 కంటే తగ్గాయంటే అది ప్రమాద సూచిక. డబ్ల్యూబీసీ కౌంటు 11,000 వరకు పర్వాలేదు, 16,000 17,000 20,000 అలాంటిది ఏమైనా ఉంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, ఎందుకంటే మీకు ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ మెలైజ్ విత్ బాడీ పెయిన్స్ విత్ చిల్స్ అన్నాను కదా, ఈ చిల్స్ అంటే చలి, విపరీతమైన చలి, 2-3 దుప్పట్లు కప్పుకోవాల్సిన చలి, ఒక్కొక్కసారి మలేరియాలో వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్లో వస్తుంది, అది కాకుండా ఒంట్లో ఎక్కడైనా చీము ఉంటే వస్తుంది, సెప్సిస్ అంటారు, అంటే ఎక్కడైనా పస్ పాకెట్ ఉందనుకోండి బాడీలో, లేకపోతే రక్తంలో బ్యాక్టీరియా బదులు చీము, అంటే హై గ్రేడ్ ఫీవర్స్, ఇవన్నీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. ఆ స్టేజ్కి 1 or 2 డేస్లో ఎప్పుడు వెళ్ళదు, ఇవన్నీ
కొన్ని వారాలు, ఒక వారం జ్వరం, 10 రోజుల జ్వరం తర్వాత అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అలాంటి ఇది బాగా పెరిగిందనుకోండి, 11,000 దాటిపోయి 20,000కి వెళ్ళిపోయింది, 17,000కి వెళ్ళిపోయింది అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిందే, మంచి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలండి. వేర్ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ ఈజ్ దేర్, వేర్ యూ థింక్, అంటే ఏదో చిన్న హాస్పిటల్లో మాత్రం కాదు, ఇలాంటప్పుడు మీరు అడ్మిట్ అవ్వాల్సింది ఫీవర్కి కొంచెం హై గ్రేడ్ హాస్పిటల్, కొంచెం పెద్ద హాస్పిటల్లోనే, అవి ఇంపార్టెంట్. ఇకపోతే సాధారణంగా మొదటి రోజు, రెండో రోజు యాంటీబయాటిక్స్ వద్దని చెప్తున్నాను. అంటే ఒక్క స్టమక్ పెయిన్ మోషన్స్కి మాత్రం ఓఫ్లాక్స్ ఓజెడ్, ఓఫ్లాక్స్ ఓజెడ్, ఓఎఫ్ ఓజెడ్ అని కూడా అంటారు, ఓఎఫ్ డాష్ ఓజెడ్ అనే ట్యాబ్లెట్ కూడా దొరుకుతుంది. పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి, అలా 3 డేస్, పొద్దున్న సాయంత్రం ఫర్ 3 డేస్. దాంతోపాటు కడుపు నొప్పి తగ్గడానికి, కడుపు నొప్పి తగ్గడానికి బస్ కూపాన్, పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. అంటే ఇది ఎస్పెషల్లీ స్టమక్ పెయిన్ మోషన్స్తో వచ్చే జ్వరానికి. దాంతోపాటు డోలో వేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, మోషన్స్ కంట్రోల్ అవ్వడానికి యాండియాల్, అంటే లోపరమైడ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి, యాండియాల్ అంటారు, లోపరమైడ్. దాంతోపాటు రెడోటిల్ అనే క్యాప్సూల్ వస్తుంది, రెడోటిల్, REDOTIL, రెడోటిల్, ఈ రెండు కలిపి వేసుకుంటే వెంటనే మోషన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. సో ఇది, దిస్ ఆర్ ఇంపార్టెంట్, అదొక్కటి ఎక్స్క్లూజివ్, ఎందుకంటే మోషన్స్తో ఎక్కువసేపు ఉండలేం కదా. ఇకపోతే మిగతా జ్వరాల్లో ఈ మెలైజ్ విత్ బాడీ పెయిన్స్, చిల్స్, స్నీజింగ్, థ్రోట్ పెయిన్, ఇవన్నీ యూరిన్ సిమ్టమ్స్, ఇలాంటి జ్వరాల్లో ఫస్ట్ 2 డేస్ ఏ నో యాంటీబయాటిక్స్ అండి. 3rd డే మాత్రం యూ కెన్ స్టార్ట్ మహాసెఫ్ ప్లస్, ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అంటారు ట్యాబ్లెట్, మహాసెఫ్ ప్లస్, ఒక ట్యాబ్లెట్ పొద్దున్న సాయంత్రం ఒక 3 రోజులు ఇది వేసుకుంటూ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలన్నమాట. సో మహాసెఫ్ ప్లస్, పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి, మహాసెఫ్ ప్లస్ ట్యాబ్లెట్. మహాసెఫ్ ప్లస్ అంటే ఇది సెఫ్ట్రాక్సోన్ విత్ సెఫిక్సిమ్ విత్ మనకి ఓఫ్లాక్సాసిన్, డబుల్ యాంటీబయాటిక్ కాంబినేషన్. ఇది ఏంటంటే కొంచెం బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్, జనరల్గా టైఫాయిడ్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది, టైఫాయిడ్కి పనిచేస్తుంది, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి పనిచేస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్కి పనిచేస్తుంది. సో ఇది 3rd రోజు, ఫస్ట్ 2 డేస్ వద్దండి. సో మహాసెఫ్ ప్లస్ అనేది అది అజిత్రోమైసిల్ కొంతకాలం మర్చిపోండి, అసలు చాలా ఎక్కువైపోయింది వాడటం. సో ట్యాబ్లెట్ మహాసెఫ్ ప్లస్, ఇది సెఫిక్సిమ్ ప్లస్ ఓఫ్లాక్సాసిన్ కాంబినేషన్ అనమాట. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, 3 డేస్ వేసుకోవచ్చు. బట్ ఈ లోపల మనం టెస్ట్లు కూడా చేయించుకోవాలి. ఈ టెస్ట్లు ఆల్రెడీ చెప్పాను, సిబిపి, డెంగ్యూ, వైడాల్ టెస్ట్, ఎంపీ, దీస్ ఆర్ ద స్పెసిఫిక్ టెస్ట్. నెక్స్ట్ టాపిక్లో మనం సపరేట్గా మలేరియా, సపరేట్గా డెంగ్యూ ఇలా మాట్లాడుకుందాం. అంటే సపరేట్ ఫీవర్స్ గురించి మనం వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్లో ఏంటంటే కంగారు పడిపోవద్దు, జ్వరం రాగానే కంగారు పడిపోవద్దు. మొదటి 2 రోజులు కంగారు పడిపోయి ఏ టెస్టులు చేయించకండి. సింపుల్గా బెనడ్రిల్ కాఫ్ ఫార్ములా, దాంతోపాటు ఈ డోలో ఇలాంటివి వాడండి 2 డేస్. 3rd డే మాత్రం మీరు, 3rd డే కూడా జ్వరం కంటిన్యూ అవుతుంటే టెస్ట్లు కొంచెం అవసరం. ఎందుకంటే ముఖ్యంగా ప్లేట్లెట్స్, ఈ మధ్య వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువైపోయి ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి, అందుకని ప్రమాదం. 3rd రోజున మనం ప్లేట్లెట్ టెస్ట్లు అవి చేయించుకోవాలి. ఒక్కొక్కసారి ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది, డెంగ్యూ జ్వరాల్లో, కొన్ని వైరల్ ఫీవర్స్లో జ్వరం తగ్గిపోయింది, పూర్తిగా జ్వరం తగ్గిపోయింది నేను నార్మల్ అనుకున్న టైంలో, అంటే 4-5 రోజుల తర్వాత, అప్పుడు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి, ఆ ప్రమాదం కూడా ఉంటుంది. సో జ్వరం అంటూ వచ్చి తగ్గినా సరే ఒక్కసారి ఈ సిబిపి అనే టెస్ట్ మాత్రం చేయించుకోండి. సిబిపి చేయించుకోవడం ఏంటంటే అట్లీస్ట్ ప్లేట్లెట్స్ చేయించుకోండి, ప్లేట్లెట్స్ చెక్ చేయించుకోండి, సరిపోతుంది. ప్లేట్లెట్స్ ఒక్కటి నార్మల్గా ఉంటే మనకు బాగానే ఉన్నట్టే అర్థం. ప్లేట్లెట్స్ వైట్, ఈ WBC కూడా చెక్ చేయించుకుంటే ఇంకా మంచిది, మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలిసిపోతుంది. 4,000 కంటే కిందకి వెళ్ళినా, 11,000 కంటే బాగా పైకి వెళ్ళిపోయినా, మనకి 4,000 నుంచి 11,000 మధ్యలో ఉండాలి తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అనేవి. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు